ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా పేపర్ మిల్ మీద ఉద్యోగాలు చేసి పేపర్ మిల్ మీద సర్వ్ అయిన వ్యక్తులు, పేపర్ మిల్ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, బాగా రన్ అవ్వాలని కోరుకునే వ్యక్తులు మేము. అందు గురించి వేళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావడం జరిగింది. ఇక్కడ పేపర్ మిల్లులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 2000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1100 మంది పెర్మనెంట్ ఎంప్లాయీస్ 16 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారండి. మిషన్లన్నీ ఆఫీసరు, ప్రొడక్షన్ లేదు, 0 ప్రొడక్షన్. అలాగే ఎక్కడికి బయటకు వెళ్తున్న వాళ్ళు, భోజనాలు అన్నీ కూడా లోపలే, చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ మిల్ గేట్ దగ్గర మరి అక్కడ బస్సు ఆఫ్ చేసి ఐఎన్టీసీ తరపు నుంచి అతను దాసన్, అతను 11 యూనియన్లకి రిప్రజెంటేటివ్, ఆ దాసన అతను వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అప్పుడు నేను కూడా జగన్ గారి పక్కనే నేను ఉన్నాను. అతను వాళ్ళ సాధక బాధకాలు అన్నీ కూడా చెప్పాడు. నేను కూడా చెప్పాను, సార్ ఇన్ని రోజుల నుంచి ఎంప్లాయీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలో, అలాగే మిల్లులో బయట కూర్చొని ఉంటున్నారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాను. దాని మీద జగన్ గారు చాలా సానుకూలంగా స్పందించారు ఆయన. నేనేంటంటే పేపర్ మిల్లు అనేక యాజిటేషన్ లీక్ చేశాను, పేపర్ మిల్లు బయట కూడా అనేక ట్రేడ్ యూనియన్ యాజిటేషన్ లీక్ చేశాను. 28 సంవత్సరాలు పేపర్ మిల్లులో ఎనార్మస్గా ఆఫీసర్ సీనియర్ ప్రెసిడెంట్గా చేశాను నేను. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, నాకు జగన్ గారు చెప్పిన మాటలు బట్టి పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కౌంట్ ఉంది, ఈ టైంలో ఆఫీసర్స్ అందరికీ కూడా ఎలక్షన్ ఇంపార్టెంట్ కానీ మన పేపర్ మిల్ ప్రాబ్లం ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే జూన్4 ఎలక్షన్ డిక్లేర్ అయ్యేదాకా ఎన్నికలు కొండ ఉంటుంది. ఈ లోపల ఎవరు కూడా ఏమి చేయరు. ఇప్పుడు ఆల్రెడీ 16 రోజులు గడిచిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ అందరికీ కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎలక్షన్ అయిపోయిన వెంటనే, ఎన్నికల కోర్టు అయిపోయిన వెంటనే జగన్ గారి దగ్గరికి పేపర్ మిల్ మేనేజ్మెంట్ బుక్కెట్ చేయండి, జయకిష్ణ గారిని వాళ్ళని రప్పించి, అలాగే మీ 11 యూనియన్ నుంచి మిమ్మల్ని కూడా రిప్రజెంట్ రప్పించి, మీకు న్యాయంగా జరగవలసిన కోరికలు పరిష్కారం అవడం కోసం నేను జగన్ గారి దగ్గర సమక్షంలో మీకు అన్ని కూడా న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా హామీస్తున్నా. ఎందుకంటే గతంలో అన్ని యూనియన్లు కూడా ఒక ఐక్యంగా వెళ్ళగలరు, ఐఎన్టీసీ అవనండి, టీఎన్టీసీ అవనండి, సిఐడి అనండి, ఎవరైనా సరే అందరూ ఐక్యంగా మేమంతా కూడా కలిసి ఒక మాట మీదే మిల్లంతా రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మా మిల్లుని దృష్టిలో పెట్టుకుని మిల్లు మూతపడకూడదు, మిల్లుకి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఎన్నికలు కూడా అయిన తర్వాత నేను జగన్ గారి సమక్షంలో మీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తానని చెప్పి అందరికీ హామీస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. కానీ బిల్లుకి మాత్రం హాని జరగడానికి వీలు లేదు, బిల్లు క్లోజ్ చేసే పరిస్థితి తీసుకురావడానికి వీలు లేదు. బిల్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఎవరిని టాలరేట్ చేసేది లేదు. ఎంత తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొంటే అటు మేనేజ్మెంట్ కానివ్వండి, అటు వర్కర్స్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మరి క్లోజ్ అవ్వకుండా, ఇది బిల్లులు ఇవాళ 3000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, బయట 10000 మంది ఇండైరెక్ట్గా బతుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా మరి మిల్లుకి ఉన్నదే ఒకే ఇండస్ట్రీ పేపర్ మిల్లు, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంప్లాయీస్ అందరికి కూడా చెప్తున్నారు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.